ఆయన సతీష్ మరి ఈ ఎపిసోడ్లో ఎవరిని ఎవరు కార్నర్ చేశారు ఎవరిది రైట్ ఎవరు రాంగ్ అసలు ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నారు ఎవరు స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యాయో లేదా ఈ టాస్క్లో అసలు స్ట్రాటజీస్ వేస్తే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అసలు ఎవరికైనా సాధ్యం అయితే లేదు అని కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్న ఎపిసోడ్ వైజ్ రివ్యూ చెప్పుకుందాం ఇంకా స్టార్టింగ్ ఏంటంటే కలర్ కలర్ టాస్క్ అయితే ఫన్నీగా లైవ్లో కూడా చాలాసేపు ఆడించాడు కలర్స్ వేయమన్నా వాళ్ళ కోసం ఫైనల్గా విన్ అయ్యే వాళ్ళకేమో చాక్లెట్స్ అయితే ఇచ్చి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం అన్నట్టు టాస్క్ అయితే బెటర్ ఆ తర్వాత ఇంకేంటి ఈ ఫిట్టెస్ట్ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్లో ఎక్కువగా నిఖిల్ టీం విన్ అయింది కనుక వాళ్ళ నుంచి ఒక అవకాశం ఇచ్చి డైరెక్ట్ గా చీఫ్ కంటెంటర్ గేటప్పుడు పృథ్వీని అయితే చూజ్ చేసుకుంటారు వాళ్ళు ఫైనల్గా డిస్కషన్ అనేది జరిగి దానికి సంబంధించి మాట్లాడదాం అయితే ఇక్కడ ఫైనల్గా కి ఏంటి ఇప్పుడు పది మంది ఉన్నారు కదా వీళ్ళ నుంచి ఒకరే సింగిల్గానే కి చీఫ్ ఉంటారు మీరు అంతా కలిపి ఒకటే క్లాన్ ఇంకా ఇక ఆ క్లాన్కి ఒకరే చీఫ్ ఉంటారు అని చెప్పేసి వచ్చే వరల్డ్ కార్డు తుఫాన్ రాబోతుంది కదా వాళ్ళకు కూడా మీరు తలపడాల్సి ఉంటుంది మరి ఆత్మవిశ్వాసం ఉండాలి భయం ఉండకూడదు స్ట్రాంగ్గా ఎవరు మాట్లాడతారో వాళ్ళని ముందే బిగ్ బాస్ చెప్పాడు కనుక వీళ్ళ నుంచి ఇప్పుడు లాస్ట్గా నాకు ఉన్న అప్డేట్ ప్రకారం నబీల్ కూడా అవకాశం వస్తుంది ఫైనల్ రౌండ్లో నిఖిల్ పృథ్వీ వర్సెస్ నబీల్ ఒక టాస్క్ అయ్యేటప్పుడు ఆ టాస్క్లో నబీల్ విన్ అయ్యి ఈ ఉన్న పది మందిలో ఇంకా ప్రస్తుతానికి అయితే వీళ్ళందరికి కలిపి ఒకడే చీఫ్ అది నబీల్ అంటే ఈ వారంలో ఒకరిద్దరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సింగిల్ డబుల్ ఎలిమినేషన్ లో పోతే మిగిలి వాళ్ళందరికీ కలిపి నబీల్ చీఫ్ గా వైల్డ్ కార్డుల నుంచి వచ్చే వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి ఒక చీఫ్ అయితే సెలెక్ట్ అయితే వాళ్ళకి టాస్క్లు పెట్టి వాళ్ళు అయ్యాక ఆ క్లాన్ వేరే సి క్లాన్ అనేసి ఇక ముందు అయితే ఆట అవ్వబోతుంది నడబోతుందని అయితే క్లారిటీ వచ్చేసింది సో మొత్తానికి నబీల్ అయితే చీఫ్ అయిపోయాడు ఏకంగా వీళ్ళందరూ ఎంతసేపు ఏంటంటే చిన్న క్లాన్లకు చీఫ్ అయితే ఏకం మొత్తంగా అతను హోల్ హౌస్కే క్లాన్ అయిపోయి క్లాన్కి చీఫ్ అయిపోయాడు అనమాట నబీల్ మరి ఎట్లా ఉంటుందో ఆయన క్లాన్ చీఫ్ అయ్యాక ఎలా డెసిషన్స్ తీసుకుంటారో ఎలా హ్యాండిల్ చేస్తాడో చూద్దాం ఎంతమంది చేశారు కనుక సరే ఇంకా ఈ నిఖిల్ వాళ్ళకి తీసుకోమనేటప్పుడు వీళ్ళు ఫస్ట్ డిస్కషన్ మొదలు పెట్టారు వర్సెస్ మెయిన్ పృథ్వీ వీళ్ళిద్దరు ఎక్కువ డిస్కషన్ చేస్తారు ఎందుకంటే ఆయన ఇప్పటికే ఫీ ఎక్కువ సార్లు నేను చేశాను నాకే బోర్ కొడుతున్నట్టుగా ఆయన ఏం పేరు నిఖిల్ ఉన్నాడు కనుక సరే మీరే డిసైడ్ చేసుకుంటే ఆదిచి కూడా సింపుల్గా చెప్పాడు ఇప్పుడు ఇద్దరు అయ్యారు ఆల్రెడీ రేష్మి అండ్ నిఖిల్ బట్ నేను పృథ్వీ అవ్వలేదు నాకు అవ్వాలని ఎందుకంటే నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేవని చాలా సార్లు ఎప్పటికైనా డిస్కషన్ అయింది నామినేషన్ కూడా చేశారు కనుక నాకు అవకాశం ఇస్తే నేను చేయాలని అనుకుంటున్నా అని చెప్తా జెంట్ల్మెన్ బిహేవియర్తో చెప్పాడు బట్ ఎక్కువగా ప్రజల దేవాలా ఎవరైనా పర్వాలేదు నేనైతే అవ్వాలనుకుంటున్నా కూడా చెప్పేసి ఆయన లైటర్ తీసుకుంటే నిఖిల్ కూడా సరే డిసైడ్ చేసుకుంటే లో కూడా వీళ్ళిద్దరు ఫస్ట్ మొదలు పెట్టింది ఫన్ మోడ్లోనే సరదాగా డిస్కషన్ చేయాలి కనుక మరి ఎవరైనా సరే ఈజీగా వదిలేరు కనుక ఎవరు పాయింట్లు వాళ్ళు చెప్పుకుంటూ నేను ఎందుకు అర్హురాలని నిష్మి అప్పుడు మొదలెట్టింది అలాగే పృథ్వీ కూడా తన వేరే అని చెప్పాడు అలా 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 నేను ఎందుకు కావాలని నుంచి నువ్వు ఎలాగ అవుతావు నువ్వు ఫెయిల్యూర్ చీఫ్ నువ్వు ఫెయిల్ యూర్ నువ్వు ఫెయిల్ యూర్ టీమ్ మెంబర్ అని చెప్పి నెగిటివ్లోకి వెళ్ళిపోయి దాన్ని అలాగే ఫైర్ ఎక్కువ అయిపోయి లాస్ట్కి ఏమో ఎమోషన్ ఏడుపులు వాదార్పుల వరకు వచ్చింది కదా లక్ష్మి ఫస్ట్ ఏమంటుంది నేను ఫన్ వేలో అప్పుడు చేసేస్తా చీఫ్గా ఇప్పుడు సీరియస్గా చేస్తా నువ్వు ఒకవేళ రేషన్ అయితే నువ్వు చీఫ్ అయితే రేషన్ తేగలవా ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేయగలవా నాకు చికెన్ ఇష్టం ఫుడిని నువ్వు అవన్నీ తేలేకపోతే ఎట్ట అని చెప్పి ఆవిడ మొదలు పెట్టడం మరి నువ్వేం చేసావు నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు కదా నా ఆయన నువ్వు కూడా టాస్క్లో ఫెయిల్ అయిపోయావు చీఫ్గా ఫెయిల్ అయ్యావు బ్యాడ్ చీఫ్ అని ఆయన కూడా షూట్ చేస్తారు వీకెండ్లో అని చెప్పేసి అంటే మరి నువ్వు నాకు రెడ్ ఇచ్చావు నువ్వు నన్ను గ్రీన్లో పెట్టి ఇలాగ మొత్తానికి నువ్వు వ్యాక్స్ టాస్క్ ఫెయిల్ అయిపోయావు రోప్ రోప్ లో నువ్వు ఓడిపోయి అని చెప్పేసి అతను నెగిటివ్స్ అని చెప్పడం ఆయనేమో నేను ఆడతా ఏ టాస్క్ ఎవరితో ఆడించాలో క్లారిటీ ఉంది గెలిపేస్తా రేషన్ చేస్తా నువ్వు చీఫ్ అయితే హౌస్ హర్మనీ మొత్తం పోయింది ఇక్కడ నుంచి ట్రిక్ రావడం మొదలయ్యారు ఒక్కొక్కరు సీత ఉన్నట్టు ఇప్పుడు హౌస్ ఉన్నట్టు ఉండదు నువ్వు మళ్ళీ మొత్తం బ్యాడ్ అయిపోద్ది అంటే అయ్యే నువ్వు బెస్ట్ చీఫ్ అనవంటే నువ్వు మరి బెస్ట్ ప్లేయర్ నాకు గ్రీన్లో పెట్టావు కదా అని చెప్పి ఇక్కడతో మొదలయ్యి ఇక్కడ ఇతను అన్ని దగ్గర హౌస్ హార్మోన్ అంతా డిస్టర్బ్ అయ్యింది నువ్వు చీఫ్ పనిపించుకోవాలని ఆల్రెడీ ఫెయిల్ జూర్ అని దగ్గర ట్రగ్రగర్ అయింది దేశమే ఆ తర్వాత ఇంకొక మాట దగ్గర ఇక్కడ నాట్ నాటే బాయ్ అన్నావు కదా మరి అనకపోతే ఎందుకు సారీ అడిగడంతో ఆవిడ కంప్లీట్ ట్రెగర్ అయిపోయి బరస్ట్ అయిపోయి ఆ మాట అనుకుని నేను మమ్మీ మీద కూడా వేస్తే నాకు ఉద్దేశం లేదు నేను అది అనలేదని బట్ ఒకవేళ అలా పోటరే అయిపోవడం వల్ల సారీ చెప్పింది తప్ప ఆవిడికి ఆ ఉద్దేశం అయితే లేదు అది నో డౌట్ బట్ ఇక్కడ ఇతను అనడం వల్ల ఆవిడైతే హట్ అయింది ట్రగ్గర్ అయిపోయింది ఫైనల్ మొత్తానికి ఇద్దరు ఏమో అయిపోయి ఏడ్చేసి ఆవిడికి ఉంది నేను ఆల్రెడీ అయ్యా నిఖిలి అయ్యా ఇతను కూడా అయితే అన్నట్టు మొన్నటి వారం కూడా అనింది కాకపోతే ఆ డిస్కషన్ వచ్చేటప్పుడు మరి ఖచ్చితంగా ఎవరి పాయింట్ వాళ్ళు చెప్పాలి ఆర్గ్యుమెంట్ చేయాలి ఫైట్ అయితే చేయాలి కదా లేదంటే మళ్ళీ వీకెండ్ వచ్చేటప్పుడు ఆ హోస్టల్కి అలాగే ఆడియన్స్ కూడా ఏంటి ఈ అమ్మాయి మినిమం ప్రయత్నం చేయలేదని అంటారు కనుక ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు మొత్తం పృథ్వీ కూడా ఏడవడం చాలా ఆస్తులు నిఖిల్ అన్నట్టుగా రెండు బండ హృదయాలు ఏడిచే ఎక్కడ కొద్దిగా రాతి హృదయాలన్నీ కరిగిపోతాయని లెక్క అట్టగే అనిపించింది చాలా ఫన్నీగా అరే ఇతను కూడా అని లెక్క అనిపించింది వాళ్ళందరూ చూస్తే ఎందుకంటే అక్కడ ఫన్నీ ఎందుకన్నానంటే అక్కడ చేత ఏడుస్తూ ఉంటే బొగ్గల్ని నిమురుతూ ఇలా కళ్ళు తుడుస్తూ దిష్టి తీసుకోమని చెప్పేసి రోజు దిష్టి తీసుకోమని చెబితే ఆయన అంటారు కదా పృథ్వీ పృథ్వీకును సీత కూడా స్పేస్ కావాలా స్పేస్ కావాలని లెక్క సినిమాలో సీతాం వాగర్లు సినిమాలు చెట్లు లెక్క ఎవరు ఎలాగన బోని మీకు మాత్రం మీకు కావాల్సింది మీకు ఇచ్చేయాలంటేగా ఆయన ఎమోషన్లో ఉండి ఆయన ఏడుస్తూ ఫస్ట్ టైం పుద్ధ్వీ ఏడుస్తాడు అని లెక్క అందరూ హౌస్ మేట్స్ కూడా షాక్ అయ్యారు ఆ నైనికైనా హౌస్ మేట్స్ అందరూ కూడా అట్లాడది ఈ అమ్మాయి వచ్చి బొగ్గలు నిమురుతూ దిష్టి తీసుకుని చెప్పడం చూస్తే ఫన్నే కనిపించింది ఈ విష్ణు ఇప్పుడు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అన్నట్టుగా సో ఫైనల్ మొత్తం ఇక్కడ నిఖిల్ మంచి మాట్లాడారు సరే మీరు ఇద్దరు వద్దులే మళ్ళీ నేను చీఫ్ ఇంకేందుకు ఈ పంచాయతీలో అని చెప్పి మళ్ళీ ముగ్గురిని హగ్ చేసుకున్నప్పుడు అంటాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నిఖిల్ మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అని చెప్పేసి అయితే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్ల ఇది మామూలుగా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది ఇప్పుడు అని కానీ గతంలో అయితే మాత్రం అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడు డేషన్ కూడా ఓన్ తీసుకునే పరిస్థితి లేకుండా ఉండేది ఎవరో మొదలు పెడితే తన లాస్ట్కి ఆ మొదలు పెట్టిన పాయింట్స్ కన్క్లూజన్ ఇతని ఇచ్చేటట్టు ఉండదు బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అప్పట్లా బట్ అయితే అలాగనుకోండి ఇది అంత ఎమోషనల్గా అయితే డ్రిల్లింగ్ అయిపోయారు మొత్తం ఇద్దరు కూడా పాజిటివ్తో మొదలుపెట్టి నెగిటివ్లో ఒకటి నెగిటివ్ ఒకటి వాళ్ళు చెప్పుకుంటూ ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఆదిత్య కూడా మంచిగా చేస్తాడు మాకు లీడర్షిప్ కావాలి బట్ నేను ఎక్కడున్నసర లాయల్టీతో ఆడతా కానీ ఇచ్చేసండి వీళ్ళిద్దరు పనిచేయత వచ్చి ఫైనల్గా పృథ్వీకి ఇచ్చారు ఎందుకంటే అగ్రెసివ్లో తగ్గించుకున్నాడు టాస్కులు ఆడుతున్నాడు ఎఫర్డ్ వాడడం మానేసాడు బ్యాలెన్సింగ్ చేసుకున్నాడు అన్ని ఆయన కూడా అరు అనిపించింది నాకు కూడా ఎందుకంటే ప్రతి రాసుకులు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు అతనికి ఇంతకు ముందు కూడా అవకాశం వచ్చినా ఇవ్వాలి ఎలిజిబుల్ అనుకునే రెడ్ ఎగ్ విషయంలో కూడా నీకులేవ్వాలి అలాగే అంతకు ముందు కూడా యష్మి స్వాప్ చేయాల్సి వచ్చి నామినేషన్లో అప్పుడు కూడా అతనికి రీపే చేసుకునే అవకాశం వచ్చినా చేయాలి అప్పుడు ప్రేరణను సేవ్ చేసి విష్ణు ప్రేననే నామినేషన్లోకి తెచ్చి తప్ప ఈ పృథ్వీని అప్పుడు ఆవిడ కూడా చేయలేదు ఆవిడ క్లా ఆవిడ క్లాన్ ఆ రోజు విన్ అవ్వడానికి మెయిన్ రైట్ హ్యాండ్ లాగా ఆడింది గెలిపించింది పృథ్వీ అలాగే యష్మి క్లాన్ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు అట్లాగే నిఖిల్ క్లాన్స్ కోసం ఉండేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూనే వస్తున్నాడు వాళ్ళ లాస్ట్ వీక్ అంతా విష్ణుప్రియ యష్మి చేత అందరూ అన్నట్టు నువ్వు నిఖిల్ నేర్లా ఉండిపోతావా నిఖిల్ పని ఉండిపోతావా ఎట్టాగా ఉండిపోతావు నువ్వు ఆడవన్నట్టుగా ఆయన అర్హుడు హండ్రెడ్ పర్సెంట్ సో గేమ్ కూడా చేంజ్ అయ్యింది మెయిన్ అగ్రెసివ్ కంట్రోల్ చేసుకోవడం అన్నట్టు వల్ల అర్హుడు అనిపించింది మరి వాళ్ళిద్దరు అయ్యారు ఆదిత్యతో పోల్చుకున్నా మరి ఇతర అవ్వలేదు కనుక అది ఫెయిర్ డేషన్ అనిపించింది నాకైతే మీకు కూడా మరి అది ఫేర్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి సార్ ఇక్కడైతే బిగ్ బాస్ వంకే టాస్క్ మొదలు పెట్టిగా మూడు క్లాస్ నుంచి ఒక క్లాన్గా వచ్చింది తుఫానుగా పోరాడడానికి సిద్ధంగా అంటే ఒక్కడే లేడరనే ఆత్మవిశ్వాసంతో భయంతో లేకుండా ఉండాలంటే ఆ ఫైనల్లీ ఆ వీళ్ళ కంటెండర్ ఏమో పృథ్వీ ఇక రెండోది హ్యాపీ పప్పీ టాస్క్ నుంచి ఒక ఎంపిక చేసుకోవాలంటే ఇందులో ఫైనల్గా నబీలు వస్తాడంట ప్రేరణ కూడా మంచి ఫైట్ ఇస్తుంది లాస్ట్ రౌండ్ వరకు ఉండి లాస్ట్లో దశలో ఆవిడ తప్పుకోవడం తర్వాత వాళ్ళిద్దరు వన్ టు వన్ అయ్యి ఫైనల్లీ నబీలు అయితే సరే ఇక పప్పి పార్క్ నుంచి హౌస్లోకి తీసుకెళ్ళాలి వేరే వాళ్ళకి తీసుకుపోయారంటే పొరపాటును లాస్ట్కి వెళ్తే ఎవరిదైతే పప్పీ తీసుకొని వచ్చారో వాళ్ళు ప్లస్ ఎవరైతే లాస్ట్కి ఉన్నారో వీళ్ళు ఇక్కడ సంచాలకు ఏంటి ఫస్ట్ పృథ్వీ కనుక ఆయన డైరెక్ట్ ఈ టాస్క్ ఆడకుండా ఆయన ఫస్ట్ రౌండ్కి సంచాలకు ఏ టాస్క్లో ఎవరు ఓడిపోతే ఫస్ట్ రౌండ్లో ఏ రౌండ్లో ఓడిపోయినాడు వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి అయితే సంచాలక ఉంటాడు సంచాలకే డిసిషన్ తీసుకోవాలి ఇంకా ఇది బాగుంది కాన్సెప్ట్ కూడా ఎందుకంటే ఇద్దరు వస్తారు ఫస్ట్ రౌండ్లో ఎవరైతే లాస్ట్ రౌండ్కి ఉండిపోతారో వాళ్ళు ఎవరు పప్పితో ఉండిపోయినారో ఆ పప్పి ఎవరిదైతే వాళ్ళు ప్లస్ ఈ లాస్ట్ రౌండ్ ఉండిపోయిన ఇద్దరికి కలిపి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపించుకున్నాక నేను చీఫ్గా ఎందుకు డిజర్వ్ ఎందుకు కాదు అని చెప్పుకున్నాక ఫైనల్గా ఈ సంచాలక డిసైడ్ చేయడం బాగుంది కాన్సెప్ట్ కూడా అయితే ఇక్కడ స్ట్రాటజీస్ మొదలయ్యే ఇలాంటి టాస్కు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు అరే నువ్వు నా బొమ్మ తీసుకెళ్ళు నేను నీ బొమ్మ తీసుకెళ్తే నువ్వు నా బొమ్మ తీసుకొని ఇవన్నీ ముచ్చట్లన్నీ పెట్టుకుంటారు కానీ ఈ ఎనిమిది మంది పది మంది తొమ్మిది మంది ఆడేటప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది సీత విష్ణుప్రియ నాయనికతో స్ట్రాటజీ వేసింది అటుగా నయనికి వెళ్ళి నిఖిలన్న నబిల్తో కూడా మాట్లాడుకుంది స్ట్రాటజీలు వేశారు మణికట్ట కూడా ఇక్కడికి వచ్చి సీతను అడగడం అరే నేను ఇప్పటికే నయనికతో కమిట్ అయిపోయి మాట ఇచ్చా మా ముగ్గురు ఫ్రెండ్ కదా అనడం తర్వాత సరే నేను ఒకవేళ ఉంటే నెక్స్ట్ సెకండ్ రౌండ్లో నేను తీసుకుంటా ఆ అమ్మాయి కూడా ఇతను అడిగిన దానికి యాక్సెప్ట్ చేసింది అయితే ఈ అన్నీ ఉంటాయి కానీ వర్కౌట్ అయితే ప్రాక్టికల్ కంటే ఇంపాసిబుల్ ఇలాంటి టాస్క్లో జరిగే పనే కాదు ఎందుకంటే కాలంతో పరిగెట్టాలి అక్కడ ఇక్కడ అంత స్పీడ్గా వెళ్ళాలి పది మంది పరిగెడతారు ముందు దూరడమే ఎంత వేగంగా వెళ్దాం అన్నట్టు ఉండాలి ఒకరిని ఉన్న నెట్టుకుంటూ నయన్కైనా బ్లాక్ చేసిందంటే వాంటెడ్లు ఎవరిని ఎవరు చేయక్కర్లా ఆ స్పీడ్లో వెళ్ళేటప్పుడు అందరూ దూసుకుపోతుంటే మనకి చిన్న స్పేస్ దొరికితే దూరిపోదామనే పరిస్థితి ఉంటుంది తప్ప అక్కడ నాట్ నో నాట్ పాసిబుల్ అనేది అక్కడ కావాలని వాంటెడ్లీ లాస్ట్ కుండిపోవాలన్న ఉన్న వాళ్ళతో పాటు డేంజర్లో ఉండాలి లాస్ట్ కుండి పక్కల బొమ్మ తెద్దామని సో పక్క వాళ్ళు ఎవరినైనా టార్గెట్ చేసి వాళ్ళతో తెద్దామన్నా జరిగే పని కాదు వాళ్ళ బొమ్మ కోసం పోతే నువ్వు కూడా డేంజర్లో ఉంటావు ఏ రకంగా కూడా ఇక్కడ స్ట్రాటజీలో అనుకోవడానికి బాగుంటాయి కానీ ఇంప్లిమెంట్ జరగదు ఎప్పుడు జరిగితే లాస్ట్ ముగ్గురు నలుగురు ఉన్నారంటే సీజన్ సెవెన్ లో చూడండి పెద్ద గొడవ అయింది శివాజీ గౌతమ్ కృష్ణ వీళ్ళు ఉండేటప్పుడు అట్ట లాస్ట్ ముగ్గురు నలుగురు ఆ స్టేజ్ లో ముగ్గురు డిసైడ్ చేసుకొని ఎట్లా ఎట్లా మాట్లాడుకుంటే అప్పుడు వర్కౌట్ అయింది తప్ప ఎనిమిది పది మంది ఉండేప్పుడు అవ్వదు కాకపోతే వాళ్ళు స్ట్రాటజీలు ప్లే చేశారు కానీ ఈరోజు సీత వర్సెస్ మణికంఠ సీత వర్సెస్ నయనిక సీత సారీ మణికంఠ వర్సెస్ నయనిక మణికంఠ వర్సెస్ విష్ణుప్రియ వీళ్ళందరికీ ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్ అడగడానికి గొడవ కారణం అంటే ఇక్కడే బేజం పడింది ఎక్కడ మణికంఠ సీతను అడగడం నేను ఆల్రెడీ నయనిక మేము కలిసి ఆడదాం అనుకుని సెకండ్ రౌండ్ తీసుకుంటున్నాను అన్నది అక్కడ ఆయన ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యి తర్వాత ఎలా మరి దానికి సంబంధించిన ఫైర్ ఎట్లా వచ్చిందని మాట్లాడదు ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఏమి నెక్స్ట్ వన్ యేష్మి కు ఉండిపోయింది మా లాస్ట్కి మణికంట పప్పితో మాత్రం ఆవిడ రాగలిగింది అక్కడ సంచాలకేమో పృథ్వీ యస్మి రేస్టేజ్గా అదే చెప్తుంది నేను మళ్ళీ చీఫ్ కావాలి అప్పుడు సరదాగా చేసేసా ఫన్ లో చేసేసా బట్ నాకు సైకో సంచాలక్ అని శాటిజం సంచాలక్ సారీ శాడిజం చీఫ్ అని సైకో చీఫ్ అని పేర్లు వచ్చినాయి ఈసారి సీరియస్గా చీఫ్గా స్ట్రిక్ట్గా నేనేంటో నిరూపిస్తానంటే ఆవిడ అనుకుందేమో వాస్తవానికి అప్పుడే ఆవిడ కూడా చాలా స్ట్రిక్ట్గానే చేసి కలిపి ఏది చేయాలంటే చేసేసింది ఏదో ఒకటి చేయాలండి ఆవిడ ఫన్ అనుకుంది కానీ వీలైతే ఫ్రస్ట్రేట్ అయిపోయింది ఏంటి యస్మి ఎలా చేసేస్తుంది అనిలా అనుకున్నారు అప్పుడు సీరియస్గా డెసిజన్స్ అయితే తీసుకుంది తటపాటే ఎంచడాలు మొహమాట పడ్డాలు ఏమీ లేవు చాలా కంటెంట్ క్రియేట్ అయితే చేయగలిగింది ఆవిడ తీసుకునే డెసిషన్స్ వల్ల బట్ వీళ్ళైతే ఫన్ అనుకోలే అమ్మో ఈవిడ వస్తున్న భయం ఒక డిక్టేటర్ లాగా ఎలాగొస్తుంది సీరియస్ గా ఎలా మేకప్ వేసుకుని వస్తుంది నేను చీఫ్ స్ట్రిక్ట్ గా లెక్క ఉంటది అని వీళ్ళైతే భయపడ్డారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆవిడని యాక్సెప్ట్ ఎటు చేయరు అలాగే ఆల్రెడీ అయ్యింది కనుక అలాగే మనకంటా మరి డిఫెండ్ చేసుకున్నప్పుడు ఏమంటాడు ఆయన కూడా రేబౌన్స్ నామినేట్ అవుతూ ఉన్నా కావాలను చీఫ్గా ఐదు వీక్స్ నుంచి నామినేట్ అవుతూ ఉన్నా అంటే పృథ్వీకి డిజైర్ ఉంది కానీ క్వాలిటీస్ ఏంటి విన్నింగ్ క్వాలిటీస్ ఉండాలి కదంటే ఆయనే చెబుతాడు కిచెన్ నాకు తెలుసు గ్రాసరీ తెలుసు టాస్క్లు ఆడుతూ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా అందరితో మాట్లాడతా ఏ డెషినో అని తీసుకోగల ఫీర్ లేదు అన్నింటిలో ముందు ఉంటా అలాగే ఎయిట్ బాల్స్ కూడా నేను వేసి నేను గివ్ అప్ ఇచ్చేదంటే పృథ్వీ అంటే క్లియర్గా ఇక్కడ యష్మీ సపోర్ట్ చేశాడు హానెస్ట్ ఉంటుంది స్ట్రైట్గా ఉంటుంది ఫస్ట్ డెషినో ఫేస్ టు ఫేస్ చెప్పిద్ది అంటే నేను కూడా అట్లాగే మాట్లాడతా కదా మరి నేను ఎప్పుడు హానేస్ట్గా లేనంటే మా క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు లేవు కదా లాస్ట్ వీక్ మేమేదో బ్లేమ్ చేసినట్టుగా చెప్పేసావు కదా సాక్రిఫైజ్ అని చెప్పి ఆ పాయింట్ తెచ్చి చెప్పేశాడు కానీ ఇక్కడ పృథ్వీ నిజంగా ఫెయిర్ డెసిషన్ తీసుకోవాలంటే ఎవరికి ఇవ్వాలి ఖచ్చితంగా మణికంటకి ఆప్షన్ ఇవ్వాలి యష్మిని తప్పించాలి ఎందుకంటే ఒకసారి ఛాన్స్ రావడమే చాలా అరుదుగా చాలా గొప్పగా అది జరగదు ఒకసారి జరిగితేనే చాలు అయిన పరిస్థితి ఉంది ఒకరికి ఒకసారి ఇమ్యూనిటీ రావడం కానీ ఒకసారి చీఫ్ అవ్వడమే అలాంటిది యష్మికి ఇంది ఇందుకనుక మరి అయినా వాళ్ళు అవ్వకూడదు అంటే కంప్లీట్గా అవనోళ్ళ కంటే అయిన వాళ్ళకి ఒకసారి పక్కన పెట్టడంలో తప్పలేదు కానీ పృథ్వీ ఫెయిర్గా తీసుకోవాలి అనుకుంటే అందరికీ ఈక్వాలిటీ అనుకుంటే మాత్రం మనకంటకి ఆఫర్ ఇవ్వాలి కానీ అతను ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ ఎట్లా అయ్యింది ఎవరు సంచాలక్గా ఉంటారు వాళ్ళకి అక్కడ ఎవరైతే డిఫెండ్ చేసుకున్నారో వాళ్ళకి వన్ టు వన్ ఉండే రేపోను బట్టి బీపీని బట్టి అది డిఫెండ్ అయ్యింది అక్కడ మణికండ అనగానే పృథ్వీకి బీపీ వస్తుంది యష్మి అనగానే పైగా అంతకు వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకునేటప్పుడు ఇద్దరు ఒకరు ప్లస్లు మైనస్లు చెప్పుకొని ఎమోషనల్ అయిపోయి ఏడు చేసి అంత జరిగిన తర్వాత మళ్ళీ యష్మిని పక్కన పెడితే ఇంకా మరింత పెంచుకున్నట్టు అయితే దాబడితే వైరుము ఎలాగ మణికండతో నాకు ఆల్రెడీ ఇష్యూ ఉంది పంచాయతీ ఉంది రచ్చ ఉంది ఇది ఎటు కొనసాగుతూ ఉంటుంది బట్ కొత్తది మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయడం లాస్ట్లో మళ్ళీ వాళ్ళిద్దరు ప్యాంపర్ చేసుకున్న ఫ్రెండ్లీ వైబు ప్రిఫ్రెండ్ గ్ ఇచ్చుకొని వాళ్ళకి ఇద్దరు నార్మల్ మూడుకి మళ్ళీ అది క్యారీ చేయడం కంటిన్యూ చేయడం ఇష్టం లేకుండా పైగా ఆమె అక్కడ తప్పించి ఆమెతో డిబేట్ చేసి ఆర్గ్యుమెంట్ చేసి నాకు ఎటు ఛాన్స్ తెచ్చుకున్నా కనుక సరే ఇక్కడ అవకాశం ఇచ్చేద్దాం నెక్స్ట్ రౌండ్ లో ఎవరన్నా ఉంచుకొని తీసుకున్న ఎంఐన్ పక్కన పెట్టిన కానీ నా వరకు నేను వన్ టు వన్ ర్యాప్ ప్రకారం ఇచ్చుకుందాం అన్నట్టుగా అక్కడ పృథ్వీ క్లియర్ గా యష్మికి అయితే అవకాశం ఇచ్చేశాడు కానీ ఫెయిర్ ఇవ్వాల్సి వస్తే మనకంట ఇవ్వచ్చు అనేది నా ఫీలింగ్ మరి మీకు కూడా ఇక్కడ పృథ్వీ డెసిషన్ మీద మీ గురించి మీకేమనిపించింది కూడా కామెంట్ అయితే చేయండి తర్వాత సెకండ్ రౌండ్ ఏంటి మళ్ళీ ఏష్మి ఆకరకు ఉంటుంది ఈసారి ప్రేరణ పప్పి తెచ్చుకొని లాస్ట్ రౌండ్ వస్తుంది సేమ్ మళ్ళీ అదే చెప్పుద్ది నేను అవ్వాలనుకుంటున్నా ఎందుకు అవ్వకూడదు అంటే ఇక్కడ సంచాలక్కడ ఎవరు మణికంట ఇప్పుడు ఎందుకంటే ముందు రౌండ్లో అవుట్ అయిపోయి కానీ ఈరు మనకంటే ఏం చెబుతాడు అంటే నువ్వు మరేంటి ఇప్పుడు మళ్ళీ నేను అప్పుడు ఫన్ వేలో చేసి ఇప్పుడు సీరియస్గా చేస్తానంటే అప్పుడు నువ్వు చీఫ్గా ఫెయిల్ అని ఒప్పుకున్నావా ఒప్పుకున్నట్టే కదంటే అది ఒక రకంగా ఒప్పుకున్నట్టే బట్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రేరణ ఏమంటుందంటే నేను ఎంతవరకు కావాలా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా సో ప్రయారిటీస్ నాకు గేమే ఫస్ట్ ప్రయారిటీ ఎమోషన్స్ బాండింగ్ ఏమైనా ఉన్నా అన్ని హార్మోన్స్ అంటే ఎవరైనా అదే చెప్తే నేను బాగా చేస్తా బాగా చేస్తా ప్రూవ్ చేసుకుంటా బట్ ఆవిడ కూడా అర్హురేయాలనేది నా ఫీలింగ్ కూడా ప్రేరణ కూడా ఖచ్చితంగా అవ్వాల్సిందని అర్హతలు ఉన్నాయని మనకంట కూడా ప్రేరణ వైపు క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉంది బెటర్ అవుతుంది రోజు రోజుకి అలాగే లాస్ట్ నామినేషన్స్లో కూడా తనను నామినేట్ చేసింది అంటే బెటర్ అవుతుందంటే ఆ రోజు ఒప్పుకున్నావు కదా మరంటే ఆ రోజు నేను నామినేట్ చేసింది ఒప్పుకున్నట్టే కదా నా అమ్మ ఏషిమి అడిగింది ఏస్ ఒప్పుకున్నా ఆ రోజు ఒప్పుకున్నాడు ఎందుకు ఒప్పుకోవడం అంటే అక్కడ చెప్పిన విధానం ఏంటంటే నువ్వు సాక్రిఫైజ్ చెయ్యడం చేస్తానని పదమే రాంగు పొరపాటును కూడా ఈ హౌస్ లో ఉన్నంత సేపు గివ్ అప్ అయిన మాటే ఉండకూడదు శాక్రిఫైజ్ అయిన మాటే ఉండకూడదు అని అవి చెప్పిన విధానంతో మోటివేట్ చేసింది తప్ప కంపేర్ చేయలే మిగతా వాళ్ళందరూ చేసింది ఏంటి మణికంట విషయంలో నువ్వు నిఖిల్తో ఒకలా చెప్పావంట ఎక్కడికి వచ్చి ఒకలా చెప్పావంట క్లాన్ డిస్కషన్ ఒకట బయటకు వచ్చేదామో మీ క్లాన్ మీ టీం అంతా కలిపి బ్లేమ్ చేసినట్టు మాట్లాడు వాళ్ళనే డబల్ ఫేసెస్ అన్నట్టు చెప్పేవాళ్ళకి కంపేర్ చేయడంతో ఆయనకి ఫ్రస్టెడ్ అయిపోయి అరే బాబు అరణ్య రాదని అయిపోయింది నాకు పాయింట్ బట్ ఇవిడేంటి అసలు క్లాన్తో చెప్పావో నిఖిల్తో చెప్పావో అనవసరం చెప్పడమే రాంగ్ శాక్రిఫైస్ అయిన మైండ్ సెట్ రాంగ్ లెక్క చెప్పడంతో ఎగ్రీ అయ్యాడు అంతే తప్ప ఆయన శాక్రఫైస్ అబద్ధం ఆడడండి కానీ లేకపోతే ఇంకోటి కాదు ఇటు క్లారిటీ అయితే మిస్ అయింది ఆవిడ చెప్పిన విధానం అలాగ ఉంది అసలు ఏ సందర్భంలో చెప్పా ఎవరితో చెప్పావు నువ్వు వన్ టు వన్ చీఫ్కి మెయిల్ చేద్దామని చీఫ్ నిఖిల్ని ఫ్రెండ్ అని నువ్వు ఆయన మేలు కోసమా చెప్పినా సరే బట్ అలా చెప్పడం రాంగ్ అని చెప్పింది చాలా మెచ్యూర్డ్గా హైలైట్ అయితే చెప్పింది ప్రేరణ రోజు నామినేషన్లో వాలిడ్ పాయింట్స్ అందుకే ఆయన ఎగ్రీ అయ్యాడు మిగతా వాళ్ళు చేసేటప్పుడు ఎగ్రీ అవ్వాలి డిబేట్ చేశారు ఆర్గ్యుమెంట్ చేశారు అసలు మీకు అర్థమైంది ఏంటి మీరు చూసింది ఏంటి అక్కడ మీకు హోస్ట్ చూపించింది ఏంటి నేను ఏ సందర్భంలో ఏ సన్నివేశంలో నేను నిఖిల్కి మాటిచ్చా ఒక ఫ్రెండ్గా క్లాన్ గెలవ కోసం అతనికి నేను హామీ ఇచ్చా అస్యూరెన్స్ ఇచ్చా బట్ అతనేమో చెప్పకుండా సైలెంట్ గుండిపోయి ఏదో నేను మొత్తం టీం డిస్కషన్ బిగ్ బాస్ చెప్పిన తర్వాత నేను చెప్పినట్టుగా దాన్ని పోర్ట్రే చేశారు మీరు అదే చూపించారు హోస్ట్ కూడా సో అది వల్ల మీరు కన్ఫ్యూజ్ చేయాలి అందుకు డిబేట్ చేసింది అది ఈ పాయింట్ పక్కన పెడితే ఇంక ఈ డిస్కషన్ వచ్చింది కనుక ఇక్కడ ఈ పాయింట్ లో సరే ఫైనల్లీ మణికంట అంటే సరే ఇంకా ఆయన ఆ అమ్మాయిని పక్కన పెట్టేస్తే యష్మి కూడా ఓకేలే నేను పోతే పోయే కానీ నాకంట ముందు నువ్వు కూడా అవుట్ అయిపోయి కదా అదే నాకు హ్యాపీనెస్ అంటాడు ఇక్కడ అయిపోయి ఇక తర్వాత అసలు గొడవ మొదలైంది ఇంకేంటి సీతా వేరస్ మణికంట గొడవ ఎందుకంటే మణికఠ అవుట్ అయిపోయాడు పక్కకు వెళ్ళిపోలే అప్పటికి ఎవరు యష్మి సంచాలకురాలుగా ఉండాలి ఆమె పెట్టుకోవాలి బొమ్మలు పెట్టాల్సి వస్తే ఎక్కడే బొమ్మని కానీ మణికంట వచ్చి అటు ఇంటి పైన సీతా అబ్జెక్షన్ నువ్వు ఏ బేసెస్ మీద పెడుతున్నావు మై బేసెస్ మీద పెడతావు నువ్వు ఎందుకు పెడతావు పెట్టాల్సి వస్తే యష్మి పెట్టాలి నువ్వు సంచాలక్గా ముందు రౌండ్కే ఈ రౌండ్కి ఎవరు యష్మి అవుట్ అయిపోయింది టైం పెట్టాలి కదా నువ్వు ఎట్లా పెడతావు నేను పెడతా మరి పృథ్వీ పెడితే అడగలేదు కదా అని మనకంట అడుగుతారు ఎందుకు అడుగుతావు అప్పుడు నువ్వు అడగాలి నువ్వు పెట్టాలి నువ్వు విని తీసుకు నువ్వు సైలెంట్ గమ్ము నుండి పోయి పక్క వెళ్ళిపోయి ఆయన వచ్చి పెట్టాడు పైగా పృథ్వీ ర్యాండమ్ గా పెట్టాడు నీలా ఇక్కడ ఈ బొమ్మి పెట్టాలి ఈ బొమ్మిట్టాల ఈ బొమ్మి పెట్టాలి ప్లాన్ అని చేయలే నువ్వు అలా బిడిది పెట్టుకోవచ్చు కనెక్క అక్కడ సీత లెవెన్ ఎత్తిన పాయింట్ నైన్కి లెవెన్ ఎత్తిన పాయింట్ ఓకే ఫ్యాక్ట్ పర్ఫెక్ట్ అడిగారు వాళ్ళు మంచిగానే అడిగారు ఇక మణికంట వెంటనే సరే అని నాకు నచ్చినట్టు పెడతా పెట్టేస్తాను అన్నాడు యష్మి వచ్చి మార్చుకోమంటే ఆఎంఐది మార్చుకుని మణికంట వెళ్ళిపోతూ వెళ్ళిపోతా ఓకే దట్స్ ఓకే హౌస్ అని ఆ పదంతో ట్రిగ్గర్ చేశాడు వాళ్ళని దట్స్ ఓకే హౌస్ అంటే మీరు అంతా ఒకటే నేను ఒకరిన ఒకటే అయిన లెక్క ఆయన పోటీ తీసి హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు ఇక్కడ అందుకు వెంటనే చేతారే బాబు నువ్వేంటి నీకేదోదోద మేము కార్నర్ చేసినట్టు మాట్లాడుతున్నాం హౌస్ అంతా ఒకటే నేను ఏదో కార్నర్ చేసినట్టు మాట్లాడుతున్నాను అంటే ఎక్కడ అసలు మనసులో ఉన్న బాధ అంతా మనకంటే వాంటెడ్లీ చేశాడు చెప్పాడు అని క్లియర్గా అర్థమైంది ఏమంటాడు ఇందాక మనం ముగ్గురు ఆడదాం అన్నప్పుడు నో చెప్పావు నైన్కే వస్తే త్రీ ఆడదామని ఒప్పుకున్నాం ఆమెతో ఆడో నేను నీకు చీఫ్ గా సెలెక్ట్ చేసాను నువ్వు చేయలేదు అంటే కేవలం ఇందాక తీసుకోలేదు అతన్ని ఇలాగా కలిసి అనేటప్పుడు మనం సమగ్రం కూడా కలిసి ఆడదాం అనేటప్పుడు ఆయన తీసుకున్న నెక్స్ట్ రౌండ్ నైన్కి దైనిక ప్రయారిటీ ఇచ్చావు నాకు ఇవ్వలేదని ఉద్దేశంతోనే ఇక్కడ ఏదో చేద్దాం అనుకున్నాడు పైగా ఆయన పూను బొమ్మలు అటు ఇటు ఆయనకి నచ్చినట్టు పెట్టినా ఎటు నుంచి ఎటు పెట్టినా ఆ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు సెలెక్టెడ్గా తీసుకునే దానికి లేదు అప్పటికి ఆరుగురికి పైగా రేసులో ఉన్నారు వాళ్ళు ఎట్లా తీస్తారు ఏ బొమ్మ తీయాలి ఏది వద్దు అనుకునేది అంత సినిమా ఉండదు పరిగెత్తు వచ్చి దొరికింది ఏది ఎత్తుకెళ్ళిపోదామని ఉంటుంది ఇంకా ఫస్ట్ వచ్చినట్టు ఒక నాలుగైదు ఐదు ఉంటే ఆప్షన్ వద్దుగా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దొరుకుతుంది కానీ ఒక ఇద్దరు ముగ్గురు లేపేసిన తర్వాత మిగతా మూడు నాలుగు ఐదు ప్లేసుల్లో ఉండేవలకి దొరికిందే ప్రసాదం అన్నటికి దొరికిందే ఎత్తుకుపోవడం తప్ప అంత ప్లాన్ ఉండదు అయితే ఇక్కడ మెయిన్ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఇందాక మనం ముగ్గురు ఆడదామన్నప్పుడు నో చెప్పు నైన్కా వస్తే ఒప్పుకున్నావు కదా ఆమెతో ఇది ఆయన బాధ అనేది ఇక్కడ అర్థమైంది సీత వంటదారు బాబు విష్ణుప్రియ కూడా విష్ణుప్రియ కూడా నన్ను చూజ్ చేసింది అంటే నేను నీకు చీఫ్గా సెలెక్ట్ చేస్తాను బట్ నువ్వు నన్ను కన్సిడర్ చేయలే నీ మీ ముగ్గురితో పాటు నన్ను కూడా కలిసి ఆడనవ్వలేదు అది ఆయన ఇక్కడ విష్ణుప్రియ అనేది పర్ఫెక్ట్ అలాగే సీత కూడా పర్ఫెక్ట్ చెప్పింది అరే విష్ణుప్రియ కూడా నన్ను చూజ్ చేసిందే బట్ అలా కాదు కదా ఇక్కడ అవ్వదు కదా ముగ్గురు వాళ్ళు ఆడతాను కదా నువ్వు నెక్స్ట్ రౌండ్ లో చేస్తానని కదా ఆవిడ పాయింట్ పర్ఫెక్ట్గా చెప్పింది సీత అలాగే విష్ణుప్రియ ఉంటుంది ఇక్కడ నువ్వు సపోర్ట్ చేశావు నీకు చేయలేదు లేదు కదా నువ్వు అందరి దగ్గర అడిగి వచ్చి ఒక్కరి దగ్గర ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని హోప్స్ పెట్టుకుని ఎవరు దప్పు నీదే కదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వద్దాండి ఇది కూడా కరెక్ట్ క్లారిటీ ఇప్పుడు అడిగడు ప్రయత్నాలు చేస్తుడు అందరూ అప్పుడు ఇద్దరు ముగ్గురు అనుకున్నారు బట్ ఇతని వరకు వచ్చేసరికి అవకాశం రాలే దానివల్ల నీకు ఎక్స్పెక్టేషన్ పెట్టా నీకు అప్పుడు చీఫ్ చేశా నాకు ఇందాక సపోర్ట్ చేయలే మనం కలిసి అంటే నువ్వు ఎగ్రీ అవ్వాలా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చావని చెప్పేసి ఇలాగ అడగడం ఏంది రాంగ్ ఈయన వాళ్ళని ఇక్కడ కారణాలు చేసినట్టు క్లియర్ నో డౌట్ ఎందుకంటే మీతో అటాచ్మెంట్ ఉంది కనుక అడుగుతా మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తావు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అటాచ్మెంట్ ఉందో అడుగుతావు కానీ ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి కదా వాళ్ళు సరే స్ట్రాటజీ అనుకున్నారు కానీ వర్కౌట్ అయ్యిందా వర్కౌట్ అయితే నైతిక బొమ్మ తనే ఎందుకు తెచ్చుకుని అవుట్ అయిపోతే అవ్వదు అలాంటి టాస్క్ నేచర్ అది క్షణాల్లో పరిగెత్తుకుంటూ పోయితే అవ్వాలన్నప్పుడు పలానా పక్కగా నేను విష్ణుప్రియ అయితే వేస్తానంటే లాస్ట్ వరకు ఉంటాం ఇంకేం ఉండదు నేను నేను నయనికదైతే వేస్తానని విష్ణుప్రియ అనుకుంటే అది బొమ్మ దొరకదు జరిగే పని కాదు మరి వాళ్ళు అనుకుంటే నైనికది నైనిక ఎందుకు తెచ్చుకుంటుంది అది ఆలోచించాలి మనకంటే ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా అవ్వదా అని ఆలోచిస్తే అవ్వదు ఈ టాస్క్ నేచర్ అలాంటిదాన్ని ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకొని ఉండుంటే తర్వాత ఆ పాయింట్ గురించి అడగొచ్చు అడగచ్చు నేను మీతో ఆడతానంటే వద్దన్నారు కదా అని బట్ నీకు నేను చీఫ్ కోసం సపోర్ట్ చేశా నువ్వు నాకు ఇక్కడ అవకాశం ఇవ్వలేదు మనతో కలిసి నాకు కంపేర్ చేయాలి ఆ మనసులో పెట్టుకొని ఓకే దట్స్ ఓకే హౌస్ అని చెప్పి హౌస్ అందరూ ఒకటైపోయారు నన్ను కార్నర్ చేస్తారని అడిగి ఇతను చాలా మైండ్ గేమ్ ఆడి వాళ్ళని ఎమోషనల్గా మిమ్మల్ని మీరంతా ఒకటే ఒకటేన అది పోర్టర్ చేసే ప్రయత్నం క్లియర్గా చేశారు మైండ్ గేమ్ అయితే ఇక్కడ ఆడాడు మనకంట నో డౌట్ ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలా వీళ్ళందరూ నన్ను కార్నర్ చేసేసారు అన్నట్టుగా అందుకే సీత కూడా అంటారే నాకు విష్ణుతో అటాచ్మెంట్ ఉంది నైనికతో అటాచ్మెంట్ ఉంది నీవు ఉంది కావాలన్నా ఓకే కానీ నీకు నెక్స్ట్ రౌండ్లో అన్నాను కదా నేను ఉంటే అప్పుడే మాట ఇచ్చింది కదా నెక్స్ట్ రౌండ్లో చేద్దామని అంతే తప్ప బాయ్ నో నో అని చెప్పలేదు కదా బట్ నువ్వు కావాలని కూటర చేస్తాను నువ్వు కావాల్సి నీ పప్పి యష్మి తెచ్చింది కాబట్టి ఆమెతో ఫైట్ చేయ తో కాదు అందరినీ కోసం ఆడతారు అందరినీ కోసం ఆలోచిస్తారు కన్సర్న్ చేస్తారు బట్ నువ్వు మాత్రం సమయం సందర్భం వచ్చారు కా హౌస్ అంతా ఒకటే నేనంతా ఒకటే అన్నాడు బాబు ఇది కరెక్ట్గా కాదని పర్ఫెక్ట్గా చెప్పింది చేత ఆయన డెస్ట్ మాత్రం అట్టగే ఉంది అక్కడ ఆయన చెప్పే విధానం అంతా మీరు అంతా ఒకటారు హౌస్ అంతా ఒకటి దట్స్ ఓకే హౌస్ అని చెప్పి హౌస్ కంటెస్టెంట్స్ అందరూ ఒకటే లాగా అందరికీ ఇన్వాల్వ్ చేసేస్తుంది అక్కడ ఇక్కడ అలాగే మనకంటే నాది ఎస్మిది తీసింది పృథ్వీ పక్కన పెట్టాడు మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నా మీరు వద్దన్నారు వాళ్ళు వద్దన్నారు సో మధ్యలో ఉన్నవారు కార్నర్ ఫీల్ అవుతారంటే ఎందుకు కార్నర్ ఫీల్ అవ్వాలి వాంటెడ్ లేదని టార్గెట్ చేసి అక్కడ ఎవరు చేసే ప్రయత్నం లేదు ఎవరు అలా ప్రయత్నం చేయలే అది అది జరిగేది కూడా కాదు ప్రాక్టికల్ గా జరగదు పైగా ఎవరు అలా చేయలే ఇతను ఎక్కువ ఊహించుకొని దీన్ని ఎలా మనకు మనకు బలుచుకోవాలి అవకాశం కానీ లెక్క ఆలోచించి ఎట్లా హైలైట్ చేసిన మనసులో పెట్టుకొని క్లియర్గా స్పష్టం అవుతుంది వాళ్ళు ఎవరు చేయలేదు కదా ఇతను అలా ఫీల్ అయ్యేలా వాళ్ళు వద్దనేసరిగా కార్నర్ చేస్తారా వీళ్ళు కూడా లేదన్నారు కాబట్టి పృథ్వీకి యష్మి కూడా రేప వాళ్ళు అతను తీస్తారు సో వీళ్ళు వీళ్ళు కలిపి నన్ను టార్గెట్ చేస్తారా ఎత్తనే కదా అందరికంటే మైక్రో అబ్జర్వరు మైక్రో మేనేజ్మెంట్ అనే ఆ మైక్రో అబ్జర్వర్ ఇతర ఆలోచించేసి దీన్ని మనం ఎలా హైలైట్ చేసుకున్నాం పోర్ట్రేట్ చేసుకుని ట్రై చేసినట్టు అనిపించింది తప్ప అతను ఎవరు అక్కడ క్లియర్గా చేయలేదు అందుకే నైన్ కంటే సరే బాబు నువ్వు సంచాలకగా ఫేరిగా పెట్టాలి ఇప్పుడు సంచాలకు వచ్చి బొమ్మలో పెడతానన్న పెట్టేటప్పుడు ఫేరిగా పెట్టాలి కదా మరి కార్నర్ చేసినట్టు పెడతాను కదా అట్లా పెట్టకూడదు కదా ఇది పర్సనల్గా పెడుతున్నావు పర్సనల్గా అంటే ఇది నాట్ ఫెరీ అమ్మాయి నేను చెప్పింది కరెక్ట్ సరే అయిపోయింది అక్కడ పెట్టేట కావాలని నన్ను పక్కన పెట్టేశారా నన్ను మీరు కార్నర్ చేశారంటే ఇప్పుడు సంచాలకగా వచ్చి నేను పెడతాను అనేటప్పుడు ఫేర్గా పెట్టాలి నేను సంచాలక్గా ఉండి చేస్తున్నట్టు అన్ఫైర్ అవుద్ది కదా నేనుగా వాళ్ళందరూ అందుకే అడిగారు అక్కడ నువ్వు ఎష్మిని తీసేస్తావు ఆమె కూడా కార్నర్ అని ఫీల్ అయ్యింది అవ్వలేదు కదా నీ కోసం అందరూ కన్సర్న్ చేశారు నువ్వు ఇలా పోటర్ చేయడం కరెక్ట్ కాదని సీత వీళ్ళందరూ అడగడం కూడా వాలిడ్ పాయింట్ ఆ తర్వాత మళ్ళీ ఏమంటుంది సీత నువ్వు ఫస్ట్ నా దగ్గరికి రావాల్సింది అప్పుడు వచ్చింటే చేసేదాన్ని ఏమో ఆవిడ పాయింట్లో కరెక్ట్గానే ఉంది బట్ ఇతర దాన్ని పర్సనల్గా ఫీల్ అయిపోయి సపోర్టివ్గా తీసుకోలేకుండా అయితే విచిత్రం ఏంటంటే అంతవరకు యష్మి కూడా నాకు సంబంధం లేదంటే సైలెంట్ సైలెంట్గా వెళ్ళి ఆర్గ్యుమెంట్ అంతా చూసింది ఇక సీత ఎప్పుడైతే నువ్వు ఒకవేళ అడగాల్సి వస్తే యష్మి నీ పప్పి తీసింది కాబట్టి నువ్వు వీళ్ళు ఆవిడతో ఫైట్ చే హౌస్తో కాదు అండడంతో వెంటనే ఓకే నేను ఇప్పుడు ఫైట్ చేయాలి కానీ సీన్ సీన్లోకి వచ్చేసింది ఆ సీత ఒక డైలాగ్ తా ఒక వెంటనే అరే నువ్వు నన్ను టార్గెట్ చేసావు నా పాయింట్లు ఏంట్రా రా నేను ఫన్ ఫ్యాక్టరీలో అప్పుడు చేసావు ఒకసారి తవ్వకూడదా నువ్వు నన్ను తీసేసావు నువ్వు నన్ను టార్గెట్ చేశావు నీతో ఎవరురా మాట్లాడదు పో అని చెప్పి ఆవిడ సీన్లోకి వచ్చింది సీత అప్పుడు సైలెంట్ నా అమ్మాయికి వీళ్ళు వీళ్ళు చూసుకుంటారు మరికంటే వర్సెస్ యష్మి గొడవ ఇద్దరి ఆడుకున్నాను అంటే ఆవిడ పక్కకి వెళ్ళిపోయింది క్లియర్గా ఫన్నీ కనిపించింది ఇది యష్మి సైలెంట్ ఉండలేక వైలెంట్ అయిపోయింది ఒక దెబ్బతో అయితే ఇక్కడ మనకంటే నేను డెఫినెట్లీ చీఫ్ అవుతుంటే ఎలా అవుతాను నేను చూస్తారని చెప్పి ఆవిడ ఛాలెంజ్ ఆయన ఛాలెంజ్ ఇవి రివెంజ్ కలిపి ఎన్ని మలుపులు తిరిగితే చూద్దాం అయితే మళ్ళీ మనకంటే కిచెన్లో కూడా వెళ్ళిపోయి ఆడియన్స్ కూడా కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు నన్ను కార్నర్ చేసినట్టు కనిపించదా అనిపించదా నన్ను వాళ్ళే తీసుకోలే వీళ్ళు తీసుకో మెయిన్ ఆయన మోటో ఏంటంటే అక్కడ ఆడియన్స్కి ఇట్లా ఇవ్వాలని కానీ ఎవరు వాంటెడ్లు చేయలే ఒకవేళ చేస్తే క్లియర్గా అర్థమైపోదా కావాలని చేస్తారు రా ఆయన మనకే కనిపిస్తుంది అందరికీ అర్థమైంది బట్ వాళ్ళకి ఆ ఉద్దేశమే లేదే ఎతనా కావాలని హైలైట్ చేసిన అర్థం మళ్ళీ దాని గురించి లాస్ట్లో ఆయన మాటల్లో ఆయన కూడా చెప్పాడు సరికి మూడో రౌండ్ విష్ణు ఆ ప్రేరణ పప్పిదో లాస్ట్కి వచ్చేసింది ఆవిడ శత్రువుని ఆవిడ పక్కన పెట్టుకొని అంటే వాళ్ళు వాళ్ళ దొరికిదు కంపేర్ చేసి ఇక్కడ చెప్పాలి నైన్కి వచ్చి ఇక్కడ నువ్వు బ్లాక్ చేసావంటే అంటే సేమ్ అక్కడ ప్రేరణ కూడా అదే అంటుంది బాబు ర్యాండమ్ అలాగా మైద్ది నాన్ సెన్స్ ఇది అంతమందిలో ఆ టైంలో బ్లాక్ చేయరికైనా ఉంటుందా నేను సర్వైవ్ కావాలి నేనే ముందు వెళ్ళి తెచ్చుకోవాలి తప్ప నేను ఒకటి నీకు ఊడైనా చేస్తున్నాను అది పర్ఫెక్టే బట్ నైన్కి నాకు అనిపించింది అని చెప్పింది కానీ అది జరగదు జరిగేది కాదు సరే విష్ణుప్రియ ప్రేరణ తెచ్చింది కనుక ప్రేరణ వేరస్ విష్ణుప్రియ ఉంటే ఇక్కడ యష్మి సంచాలకురాలు ఏముంది ప్రేరణ ప్రతివారం ఫైట్ చేస్తున్న అర్హురాలు అంటే వీరు విష్ణుప్రియ ఆరో వరం లక్కి నెంబర్ కాబట్టి ఇప్పుడు చీఫ్ అవ్వాలనుకుందండి అన్నింటికి సెంటిమెంట్లు ఎక్కువ ఉన్నాయి నిన్నేమో యూనివర్స్ అంతా సపోర్ట్ చేసేస్తుంది స్విమ్మింగ్ పూల్లో తాళం వచ్చేస్తుంది అన్నది ఈ కాంతర పేరే నాకు నెగిటివ్ వైబ్స్ వస్తుందని అసలు ఈ పేరే నాకు నచ్చలే పేరు అంటే అన్ని ప్రింట్ కొట్టేసి ఉంటున్నారు కాంతర 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 వీకెండ్ లో హోస్ట్ కూడా ఒప్పుకోలేదు అంటే ప్రతి దానికి సెంటిమెంట్ అంటే అవకాశం వచ్చిన వదిలేసింది నాకు ఇప్పుడు చీఫ్ అవ్వాలని లేదు చీఫ్ అయితే బాధ్యతలు ఏమో వస్తాయని వదిలేసింది ఇప్పుడు నాకు సెంటిమెంట్ ఆరో వారం కాబట్టి నాకు ఇవ్వండి అంటే ఇస్తారా అవకాశం రాదు కదా నీకు అప్పుడు జీల్ లేదమ్మా నీకు ఇంట్రెస్ట్ లేదమ్మా గేమ్ మాత్రమే కాదు అన్ని చేయాలి బట్ నీకు ఇంట్రెస్ట్ ఏ లేదు ఫస్ట్ కంపేర్ చేసేటప్పుడు విష్ణు ప్రీతి చూస్తే ఆవిడకి ఆ సీరియస్నెస్ ఉంది ఎందుకు లేదని పక్కన పెట్టేసారు అఫ్ కోర్స్ విష్ణుకు అర్హురాలే కాదు అనట్లే బట్ ఆవిడ నిన్నటి వరకు నాకు అవసరం లేదని వదిలేసి సడన్ గా సెంటిమెంట్ ఆయింటిమెంట్ అంటే ఇస్తారా ఎవరుగా కంపేర్ చేశారు ఆ అమ్మాయిని పక్కన పెట్టేశారు సరే నెక్స్ట్ టైం తీసుకోవచ్చు లేవాలంటే ఆవిడే లేట్ తీసుకుంది యష్మి ఫైనల్కి ఎనిమిది మందిని ఆపాలి వాయిస్ అవుట్ చేయాలి గేమ్ ఓట్ చేయాలని చెప్పి ఫైనల్గా ప్రేరణకు అయితే ఇచ్చేసింది ఎందుకంటే లాస్ట్ వీక్లో కూడా బాటంలో ఉంది కనుక అక్కడ విష్ణుప్రియని అయితే తప్పించేసింది యష్మి అలాగే తర్వాత నాలుగో రౌండ్ నైన్క సీత పప్పితో లాస్ట్కి వచ్చింది ఇక్కడ మరి నైనిక ఏంది నాకు ఎక్స్పీరియన్స్ ఇద్దరు సేమ్ ఇద్దరు నైనిక ఆల్రెడీ చీపుకి చేసింది సీత ఇద్దరు చీఫ్లుగా చేశారు కనుక ఇద్దరు అదే చెప్తున్నారు మా నాకు ఎక్స్పీరియన్స్ ఉందా నాకు కాన్ఫిడెన్స్ ఉందో అన్నింటిలో క్లారిటీ వచ్చిందని అయితే సీత చెప్పింది కొద్దిగా బెటర్గా అనిపి ఒక పాయింట్ మంచిగా అనిపించింది ఎందుకంటే నేను వైల్డ్ కార్డ్స్తో గట్టిగా ఫైట్ చేస్తాం మరి ఎవరైనా చేద్దామని సిద్ధమవుతారు ఇప్పుడు ఆటోమేటిక్గా అయ్యారంటే వాళ్ళతో చేయాలని కదా బట్ ఫైనల్ విష్ణుపు ఏమంటుంది ఇప్పుడు కంపేర్ చేసిన పాయింట్ వ్యాలుడ్ అనిపించింది వాళ్ళిద్దరిలో నాకు చాలా లాజిక్ బాగా పట్టింది ఇక్కడ విష్ణుప్రియ మీ ఇద్దరిలో చూసుకుంటే నయనికాకి సపోర్ట్ చేసా ఆవిడ క్లాన్లో నేను ఉన్నా నీ క్లాన్లో ఉన్నా నైనిక ఏంటంటే ఎమోషనల్గా కాకుండా ఏది ఎంతవరకు తీసుకోవాలో ఎంతవరకు వదిలేయాలో అంతవరకే ఫీల్ ఫీల్ అయ్యేది అంతవరకు చేసేది బట్ చేత ఏంటంటే ఎమోషనల్గా అందరూ నన్ను చూజ్ చేసుకున్న క్లాన్లోకి వచ్చారు కాబట్టి అందరికీ నేను రీపే చేయాలి అన్నట్టుగా ఎమోషనల్ బాండింగ్తో నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు అది కరెక్ట్ అందువల్ల కదా సీత కూడా ఈ ఎనిమిది టాస్క్లు ఆడాలి వచ్చే ఫిటెస్ట్ టాస్క్లు ఎనిమిది టాస్క్లు ఆడాల్సి వస్తే ఒకటి కూడా ఆడలేదు ఎందుకంటే నన్ను కోరు కోరు నాకు క్లాన్లోకి వచ్చారు కట్టి వీళ్ళకి అవకాశం వీళ్ళకి అవకాశం వీళ్ళకి అవకాశం అని అక్కడ ఆవిడ ఆడడం మానేసింది ఫైనల్గా ఆవిడ నన్ను పక్కన పెట్టేస్తారు సో అక్కడ కంపారిజన్ చీఫ్ ఇప్పుడు చీఫ్గా ఎమోషన్ అవడం అవన్నీ విష్ణుప్రియ మంచిగా ఆలోచించింది అనిపించింది ఫైనల్గా సీతను అయితే ఇక్కడ తప్పించారు తర్వాత ఏంది నైనిక నైనిక ఐదో రౌండ్కి కోసరికి తన పప్పి తనే తెచ్చుకుంది సీత సీతమారి సంచాలకు అలగు డైరెక్ట్ అవుట్ ఇంకా నో డౌట్ ఇది చాలా సందర్భంలో జరుగుతుంది ఇప్పుడు స్ట్రాటజిస్ వర్కౌట్ కావు అనడానికి ఇదే మరి అన్ని బొమ్మలు ఉండక నైనికత అందే ఎందుకు తెచ్చుకుంది ప్లాన్డ్గా ప్రీప్లాన్డ్గా ప్రిపేర్డ్గా వెళ్ళి తెచ్చివచ్చు కదా దొరకదు అక్కడ ఏది కావాలంటే దొరికింది ఎప్పుడు ముగ్గురు నలుగురు ఉండేటప్పుడు కూడా కష్టం మాక్సిమం ముగ్గురు ఉండేటప్పుడు ఆ రేంజ్లో నలుగురు ముగ్గురు దగ్గర వర్కౌట్ అయ్యే ఎంతమంది లాభదు సరే తర్వాత వేసి ఆ ప్రోమోలో మనకు చూపించినట్టుగా ఇక్కడ మళ్ళీ ఆయన కింద డల్లి కూర్చుంటే మనే అన్ని తీసావు కదా చూస్తా అని సంగతి అన్నట్టు ఇచ్చింది మనకు ప్రేమ అక్కడ ఆయన ఎలా చూసి ఎలా మోహన్ దించింది చూపించారు బట్ ఎపిసోడ్లో లైవ్ లో చూస్తే ఆ తర్వాత ఆయన ఏడిస్తే వెంటనే వచ్చిందా మీకు ఎందుకంటే ఎందుకు ఏడుస్తానో నేను చిన్నగా నీకే స్పీచ్ ఇచ్చా ఏడవకి ఎందుకు ఏడుస్తాను మళ్ళీ ఆవిడే ప్యాంపరింగ్ చేస్తే స్పోర్ట్కి తీసుకో ఫ్రెండ్లకి తీసుకో లైట్ తీసుకుంటే మనకంటే మళ్ళీ అక్కడ అసలు బాధ ఇక్కడ బయట పెట్టాడు ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ అనుకున్నా ఆ లైఫ్లో అందరూ వచ్చారని ఫీల్ అయ్యా ఇక్కడ మీరు తీస్తారు అంటే పృథ్వీ ఇం కలిపి అతను తీస్తారు అక్కడేమో రెండు వైపులా కావాలి అక్కడ చేత వాళ్ళు తీసుకొని ఇక్కడ మీరు తెప్పిస్తారు సో నాకు ఎవరూ లేరు అన్న ఫీలింగ్తో కార్నర్ అయ్యానని ఫీల్ అయ్యాడు అని చెప్పాడు నేను కార్నర్ అయిపోయామని ఫీల్ అయ్యాను ఆయన ఫీల్ అయ్యాడు తప్ప అతను ఎవరూ కార్నర్ చేయలే అతను ఫీలింగ్ కదా అంతే ఎక్కువగా ఆలోచించి అయ్యానేమో అయ్యేనామో అయ్యేనామో అని చెప్పి దాన్ని హై హైలైట్ చేసి పోట పోటర్ చేసి ఆయన ఆ గేమ్ కావచ్చు నిజంగా అవుతున్నాడు లేదా మైండ్ గేమ్ ఆడుతున్నాడు కానీ అతను ఫీల్ అయ్యాడు అంతే క్లియర్గా గైరే చెప్పాడు వాళ్ళు తెప్పించారు మీరు తెప్పించారని అట్లా అయ్యింది అనిపించి అలాగే ఇష్మి కూడా ఆయన స్పోర్టివ్గా తీసుకొని నేను తీసుకోలేదా అది స్పోర్టివ్గా తీసుకోవాలి ఆ సీత అంటే ఇష్టం సీత కూడా అట్లాగే చేసిందంటే ఆమె కూడా అర్థం అలా ఆవి కూడా వచ్చి మళ్ళీ ప్యాంపరింగ్ చేయ వదిలేరా బాయ్ ఎవరిది లైట్ తీసుకోవాలని చెప్పి అందరూ మళ్ళీ ఫ్రీ అయిపోయారు బట్ అతను మాత్రం ఏంటంటే ఫీల్ అయ్యాడు కానీ ఎవరు చేయలే ఆయనని ఇది ఎపిసోడ్ హైలైట్స్ మిగతా వాళ్ళందరూ ఎట్లా అయ్యారు ఏంటో మరొక వీడియోలో అప్లోడ్ చేసేటప్పుడు ఫుల్ డీటెయిల్స్తో నెక్స్ట్ ఎవరిని తెప్పించారు ఎవరు చీఫ్ ఎలా అయ్యారు నబీల్ చీఫ్ అయ్యాడు కదా ఎలా అయ్యాడు కూడా అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి